लक्ष्मी नरसिंह प्रोडक्शन्स बैनर पै सृजनात्मक दर्शक श्री कृष्णवंशी गारु अत्यद्भुतम रूप में मनंदर मुंदु की तीसुकुराबोतुन्न चित्रम मोगुडु गोपीचंद अंड तापसी जंटगा ఒక అద్భుతమైన మానవ సంబంధాల్ని అనుబంధాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు కృష్ణవంశీ గారు. Very, very lovely title. Wish Bujji, Krishnavamsi and Gopichand and Tapsi all the best. Hope this film becomes a very, very good success. Thank you. నటుడు చాలా కాలం ఉండాలి అని అంటే పాత్రలు మారాలి, వయసును బట్టి డ్యాన్సులు మారాలి, అన్నీ మారాలి. నాకు డ్యాన్స్తో పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి నవ్వుతో పెద్ద ప్రాబ్లం ఉండింది. ఆ నవ్వుల నుంచి సీరియస్కి మారడానికి నేను ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూశాను. ఏ మనిషికైనా, ఏ నటుడికైనా, ఏ వ్యాపారవేత్తకైనా మనకన్నా మనకు వచ్చే అవకాశాలు గొప్పవి. అలా నాకు జీవితంలో అద్భుతమైన అవకాశాలు ఏమైనా వచ్చినాయి అని అంటే అందులో నా జీవితంలో నేను మరిచిపోలేనటువంటి నాకు ఒక అద్భుతమైన నటుడిగా మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా బిడ్డ కృష్ణవంశీ. Gopichand is such a lovely boy. I worked with him. I love him. And maa iddariki elanti chemistry. It's a director's film. 100% director. Prati scene lonu, prati shot lonu kanapadtadu. Baga pelli chesukovalanu evarkanna unte Krishnavamsi gar aadvaryamlo pelli chesukunte chaala baaguntadi, chaala goppaga untadi. Aa vidhanam, aa system. అదైన తర్వాత, పెళ్ళైన తర్వాత ఆ సాంప్రదాయం. ఇక బుజ్జి తన బ్యానర్లో ఒక చాలా గొప్ప సినిమా తీసాను అని చెప్పుకునే ఉంటుంది. పెద్ద సినిమా ఇది అవ్వద్దని డెఫినెట్గా అందరికీ మంచి పేరు రావాలి, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏదో ఆడియో ఫంక్షన్కి వచ్చినట్టు లేదు, ఏదో పెళ్లికి వచ్చినట్టు ఉంది. మొగుడు టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. గోపీచంద్ ఇదివరకు ఎన్నో యాక్షన్ మూవీలు చేశారు, అందులో నేను కూడా ఒక ఆంధ్రుడనే ఒక హిట్ సినిమా తీశాను ఆయనతోటి. యాక్షన్ సినిమాలే కాకుండా ఇట్లాంటి సినిమాలు చేస్తున్నానని కూడా నిరూపించిన గోపీచంద్ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని కృష్ణవంశీ గారికి మొత్తం యూనిట్కి అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెప్తుంటూ ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా అక్షరాలకి డైరెక్టర్స్ కింద దీంట్లో మార్క్ వేశాను. వంశీ గారితో ఎప్పుడు పడుతుందని ఎదురు చూశాను. పడక పడక పడాల్సిన విధంగా పడే క్యారెక్టర్ ఇచ్చినటువంటి వంశీ గారికి నా జీవితాంతం కూడా కృతజ్ఞత అయి ఉంటాను. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. గోపి మరొక కొత్త షేడ్ ఈ ఫిల్మ్లో గోపి కనిపిస్తాడు. ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ యాక్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్. అండ్ మై స్పెషల్ అప్లాస్ టు తాప్సీ. లొకేషన్లలో క్లాప్స్ కొట్టేవాళ్ళు అమ్మాయికి. రాజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు బాగానే చేస్తుంటాడు, మరొకసారి సంపేశాడు. సినిమా సినిమాలా తీయగలిగిన వ్యక్తి, సినిమాని సినిమాలా చూపించగలిగిన వ్యక్తి, సినిమాలో ఆయన ఏం చెప్పాలనుకుండా ఏ రకమైన కన్ఫ్యూషన్ లేకుండా చెప్పగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి సెన్సిబుల్ డైరెక్టర్స్లో ఒకరు కృష్ణవంశీ గారు. సో ఆయన నిర్మించినటువంటి ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో మీ అందరూ ఊహించినట్టే చాలా 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 బాగుంటుందని నేను మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఫస్ట్ బుజ్జి గారు, గోపి, కృష్ణవంశీ గారు అండ్ బాబు శంకర్ గారు, ద ఫోర్ ఆఫ్ దెమ్. బుజ్జి గారు వాస్ నా థర్డ్ లక్ష్యం నుంచి బుజ్జి గారు తెలుసు అండ్ వెరీ మచ్ లైక్ ఫ్యామిలీ టు మీ. గోపి ఇస్ అగైన్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ టిల్ నౌ, వండర్ఫుల్ కోస్ట్ ఐ హవ్ బీన్ విత్, వర్క్డ్ విత్. బాబు శంకర్ గారికి ఎవరు తెలియదు ఇక్కడ, బట్ బాబు శంకర్ గారు వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఇంట్రడ్యూస్ మీ ఇన్ టు అడ్వర్టైజ్మెంట్స్. మొగుడు మూవీలో ప్రతి ఒక్కరికి, ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ ద యూనిట్, ఈ విషింగ్ దెమ్, విషింగ్ ఆల్ ఆఫ్ యూ గ్రేట్ గ్రేట్ సక్సెస్. ఐ విష్ ప్రొడ్యూసర్ బుజ్జి గారు, డైరెక్టర్ వంశీ గారు, హీరో గారు గోపీచంద్ గారు, తాప్సీ గారికి ఐ విష్ దమ్ వెరీ గ్రాండ్ సక్సెస్. ఐ విష్ బాబు కుమార్ గారు, హీజ్ ఐ కెమ్ టు నో ఐ నో ఫస్ట్ టైం హీస్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ ఏ ఫ్యూచర్ ఫిలిం.
I wish him a grand success. తెలుగింటిలో ప్రతి ఇంట్లోనూ పవిత్రంగా మాట్లాడుకునేది మొగుడు, అలాగే అద్భుతంగా తిట్టుకునేది కూడా దాని గురించేనండి. రేపు ఈ ఆడియో కూడా మంచి హిట్ అయి సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని, సినిమా పరిశ్రమ కళకళలాడుతూ ఉండాలని తద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. నాకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశి గారి సినిమా ఆడియోకి నేను రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఆడియోతో పాటు పెద్ద హిట్ అవ్వాలని, బుజ్జికి అతని కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. మాకు అత్యంత సన్నిహితమిత్రుడు బుజ్జి, అట్లాగే వంశీ అండ్ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్. ఈ సినిమా చక్కటి హిట్ అవ్వాలని, వంశీ కెరీర్లో కూడా మంచి హిట్ కావాలని, గోపీచంద్ గారికి కూడా మంచిది కావాలని కోరుకోండి. ఒక భార్య ఒక భర్త నుంచి ఏం కోరుకుంటుంది అని చాలా స్పష్టంగా మొహమాటం లేకుండా బోల్డ్గా చెప్పగలిగేటువంటి స్థితి అతివికి ఇవ్వని సమాజాల్లో, అనాది నుంచి ఇవ్వని సమాజాల్లో అటువంటి ఆలోచన వస్తేనే తప్పేమో అని స్త్రీలు మొహమాట పడేటువంటి భావాలని కూడా ఆవిష్కరించగలిగేటువంటి ఒకనొక ఛాలెంజ్ నాకు ఇచ్చి కావాలి కావాలి పాట నా కెరీర్లో అత్యంత ఛాలెంజింగ్ సాంగ్ మాత్రమే కాకుండా అద్భుతమైన తృప్తినిచ్చిన పాట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు మొట్టమొదటి పరిచయం శ్రీ కృష్ణవంశీ గారు. ఆయన వల్లనే నేను గురుగారి దగ్గర శిష్యుడిగా చేరగలిగాను. ఆ తర్వాత రచయితను అయినాను, కానీ ఆయన సినిమాకు రాసే అవకాశం రాలేదు. ఈ సినిమాలో ఒక పాటలో గురువుగారు రాసినట్టు, మగవాడివి అయితే చాలదు మొగుడివి కూడా కావాలి అన్నట్టుగా, లిరిక్ రైటరు అయితే మాత్రం సరిపోదు, కృష్ణవంశీ గారి దగ్గర రాసి ఆహా అనిపించుకోవాలి. ఆ కళ, ఆ దాహం కొంత మాత్రమే తీరింది ఈ సినిమాతోటి. సో రానున్న కాలంలో మిగతా ఆ దాహం కూడా తీరుతుందని, అలాంటి అవకాశం కలుగుతుందని ఆశిస్తూ సినిమా పాటలను అత్యద్భుతంగా, గురువుగారి పాటల గురించి చెప్పవలసిందేం లేదు, ఆయనలాగా తప్పు లేకుండా పకడ్బందీగా ఒక్క పాట రాసినా జన్మధన్యం అవుతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఫంక్షన్కి రావటం. ఎందుకంటే నాకు చాలా రోజులుగా కృష్ణవంశీ గారి సినిమాలో యాక్ట్ చేయాలన్న కోరిక ఉంది. ఎందుకంటే నాతో పాటు చేసిన సౌందర్య గారు కానివ్వండి, రమ్యకృష్ణ గారు కానివ్వండి, అందరూ కూడా ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయగలిగారు, కానీ నేను చేయలేదు అనే బాధ ఎప్పుడు నాకు ఉండేది. ఈరోజు మొగుడు సినిమాతో మరి ఆ కోరిక కూడా తీరింది. దీంట్లో చాలా పవర్ఫుల్ రోల్ నాకు ఇచ్చి మళ్ళీ ఆర్టిస్ట్గా రీఎంట్రీ అయిన నాకు నిజంగా పునర్జన్మలాగా సినిమా ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా గోపీచంద్ గారి గురించి చెప్పాలి, నా అల్లుడు. యాక్చువల్గా రెండు సార్లు నాకు అల్లుడు అయ్యారు. గోలీమార్తో ఫస్ట్గా అల్లుడు, ఇప్పుడు మళ్ళీ రెండో అల్లుడు. నిజంగా నా కూతురు ఉంటే గోపీచంద్కి ఇచ్చి చేస్తాను.